తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆత్మీయులకు హృదయపూర్వక వందనాలు. ఈ దినం ప్రత్యక్షపు గుడారం యొక్క ఆత్మీయతను విందాం. అంశము ప్రత్యక్షపు గుడారము. ప్రత్యక్షపు గుడారము నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనములో నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలీయులు అరణ్యమందు సంచరించుచుండగా దేవుణ్ణి ఆరాధించుటకు ప్రత్యేకముగా ఒక గుడారము నిర్మింపవలనని దేవుడు వారిని కోరెను. సీనాయి కొండ దగ్గర వారు ఈ గుడారమును నిర్మించి దేవుణ్ణి ఆరాధించిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆత్మ ద్వారా జనుల మధ్యలో నివసించెను, నేను మీతో నివసించదనని వాగ్దానం చేసినాడు. నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనములో, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో దేవుడు ఆత్మ, ఆత్మ అయిన స్వరూపి అయిన దేవుడు మనతో సంచరించేవాడై ఉన్నాడు. విశ్వాసుల హృదయము పరలోకమందున్న వాటి ఛాయ, ప్రత్యక్షపు గుడారము, అందులోని భాగాలను మనము ధ్యానించుదాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి బలిపీఠము, రెండు ఇత్తడి గంగాలము, మూడు మొదటి తెర, నాలుగు బంగారు దీపవృక్షము, ఐదు సన్నిధి రొట్టెల బల్ల, ఆరు ధూపవేదిక, ఏడు రెండవ తెర, ఎనిమిది మందసము, తొమ్మిది కరుణాపీఠము. ప్రత్యక్షపు గుడారం యొక్క కొలతలు పొడుగు 45 అడుగులు, వెడల్పు 15 అడుగులు, ఎత్తు 15 అడుగులు. ఒక్కొక్క దానిని గూర్చి మనం తెలుసుకుందాం. ప్రత్యక్షపు గుడారం యొక్క ప్రాముఖ్యమైన భాగములు ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ప్రాణము, ఆత్మ, దేహము అన్నట్టుగా ఆత్మీయులారా, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఈ విషయము నువ్వు గ్రహించాలని కోరుతున్నాను. నిర్గమకాండం 20 బలిపీఠము యొక్క ఆత్మీయత. నిర్గమకాండం 27వ అధ్యాయం 1-8 వచనాలు, 38వ అధ్యాయం 1-7 వచనాలు, బలిపీఠము ఆవరణములలో ఉండును, బలిపీఠము మీద బలులు అర్పించదరు, తుమ్మకర్రతో ఈ బలిపీఠమును చేసేవారు. దీని చుట్టూ ఇత్తడి రేకును పొదగించాలి. బలిపీఠం యొక్క పొడుగు 5 మూరలు, వెడల్పు 5 మూరలు, ఎత్తు 3 మూరల చౌకముగా ఉండవలెను. ఆత్మీయులారా, ఈ దినం ఈ 5 అన్న ఆత్మీయ అంకె కృపకు సాదృశ్యం. అంతేకాదు 5 అనే అంకె ఆత్మీయంగా ఆశీర్వాదానికి, క్రీస్తును చూపించేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. బలిపీఠము, మొట్టమొదటగా బలిపీఠము. ఆత్మీయులారా, ఈ ఉపకరణములో ఈ బలిపీఠము యేసుక్రీస్తు ప్రభువును, ప్రాయశ్చిత్తార్థమైన క్రీస్తును చూపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. బలిపీఠం యొక్క ఉపకరణములు బూడిద ఎత్తుటకు కుండలు, గరిటలు, అగ్నిపాత్రలు చేయవలెను. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపిని పవిత్రముగా చేయును. ఈ బలిపీఠము క్రీస్తు యేసు ప్రభునకు సూచనగా ఉంది. ఈ యొక్క లోకంలో బలియాగమైన వాడు క్రీస్తు, ఆయన యాగము ద్వారానే సర్వ మానవాళికి రక్షణ కలుగుతుంది అని దాని సాదృశ్యం. రెండోది ఇత్తడి గంగాలము. నిర్గమకాండము 30వ అధ్యాయం 17-21 వరకు చూస్తే, ప్రధాన యాజకుడు కాళ్ళు కడుక్కొనుటకు ప్రత్యక్షపు గుడారపు ఆవరణంలో ఈ ఇత్తడి గంగాలమును ఉంచేవారు. దీనిని నీళ్లతో నింపేవారు. ఆ నీళ్లతో అహరోను, అతని కుమారులు తమ చేతులను, కాళ్ళను కడుక్కునేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది కడగబడుటకు సాదృశ్యముగా ఉంది. ఆత్మీయులారా, ఈ నీళ్లు మానవుని యొక్క పాపాన్ని, మానవుని యొక్క మలినమును కడిగేదిగా ఉంది. దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమును సేవింప వచ్చిన సేవకులు,
ఆ పరిశుద్ధ స్థలములోకి వెళ్ళేవారు ఇత్తడి గంగాలములోని నీళ్ళతో శుద్ధి చేసుకునేవారు యేసుక్రీస్తు రక్తము మనల్ని కడిగేది యోహాను మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారము అంతే కాదు తీతు 3వ అధ్యాయం 5వ వచనము ఎఫెసి 5వ అధ్యాయం 26వ వచనములో ఆయన జలముల చేత మనల్ని శుద్ధి చేసేవాడు ఆత్మ చేత మనల్ని శుద్ధి చేసేవాడు ఆత్మీలారా ఈ గంగాలం యొక్క నీళ్లు నిన్ను నన్ను మన మనస్సును కడిగేదిగా మన పాపాన్ని కడిగేదిగా ఉంటుంది మనము కడగబడిన వారమై దేవుని ఆరాధించాలి మొదటి తెర ఈ మొదటి తెర ద్వారము దేవునితో సహవాసమును మనకు ఏర్పరుచుచున్నది ఆత్మీలారా క్రీస్తుతో నీ సహవాసం బాగుండాలి ఆయనే మార్గము సత్యము జీవము అని దేవుని వాక్యం సెలవిస్తుంది మీ సహవాసము తండ్రితోను కుమారునితోను పరిశుద్ధాత్మతో ఉండాలి ఈ యొక్క మొదటి తెర మానవుడు దేవుడు సహవాసం కలిగి జీవించాలి నీ సహవాసం ఎవరితో ఉంది నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు నీ సహవాసములో పరిశుద్ధత ఉందా ఒక్కసారి ఆలోచించు నాలుగవదిగా బంగారు దీప వృక్షము దేవునికి స్తోత్రం కలుగును గాక నిర్గమకాండం 25వ అధ్యాయము 31 నుండి 36 వరకు చూస్తే దీనిని మేలిమి బంగారుతో చేసేవారు దీనికి 7 కొమ్ములు ఉండేవి దీనిని స్వచ్ఛమైన ఒలివ నూనెతో వెలిగించేవారు నిత్యము వెలుగుచున్న ఆత్మీయ జీవితానికి ఈ బంగారు దీప వృక్షము సాదృశ్యముగా ఉంది దీని యొక్క ఆత్మీయత మనల్ని వెలిగించేదిగా ఉంది మనము నిత్యము వెలుగుతూ ఇతరులను వెలిగించేవారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఈ రోజున నీ ఆత్మీయ జీవితము వెలిగించబడ్డదని నేను నమ్ముతున్నాను వెలిగిన నీవు అనేకులను వెలిగించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు సన్నిధి రొట్టెల బల్ల ఆత్మీయులారా ఐదోదిగా సన్నిధి రొట్టెల బల్ల నిర్గమకాండము 2వ అధ్యాయం 23 నుండి 30 వచనాలు చూస్తే దీనిని తుమ్మకర్రతో చేసేవారు పొడుగు 2 మూరలు వెడల్పు 1 మూర ఎత్తు 1.5 మూర మేలిమి బంగారుతో పొదిగించేవారు నిత్యము రొట్టెలు నా సన్నిధిలో ఉండవల్లని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇవి 12 రొట్టెలుగా బల్ల మీద పెట్టేవారు ప్రతి సబ్బాతు రోజు పాత నిబంధన ప్రకారం రొట్టెలు తీసి కృతగా ఉంచవలెను 12 రొట్టెలు 12 మంది ఇశ్రాయేలు గోత్రకర్తలకు సూచనగా ఉన్నాయి ఆత్మీయులారా 2 వరుసలుగా పెట్టవలెను ఈ రొట్టె యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యముగా ఉంది 2 వరుసలు పాత నిబంధనకు కృత నిబంధనకు కృపకు సత్యానికి గుర్తుగా ఉన్నాయి ఆత్మీయంగా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఈ 12 అపోస్తుల జీవితానికి త్యాగానికి సమర్పణకు గుర్తుగా ఉన్నాయి దేవుడు నిన్ను దీవించునుగాక ఈ సన్నిధి రొట్టెల బల్ల ప్రభు అయిన యేసుక్రీస్తును చూపిస్తుంది అయితే ఈ రోజున ఈ సన్నిధి రొట్టెల బల్ల దేవుని వాక్యాన్ని మనకు చూపిస్తుంది నీవు వాక్యాన్ని భుజించే వ్యక్తిగా ఉండాలి వాక్యాన్ని నెమరు వేసే వ్యక్తిగా ఉండాలి వాక్యానుసారంగా జీవించే వ్యక్తిగా ఉండాలి వాక్యము నీలో సమృద్ధిగా ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అదే విధముగా ఆత్మీయులారా 6వది ధూపవేదిక ఇది సువర్ణ ధూపార్తి నిర్గమకాండము 30వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు చూస్తే ఇక్కడ చాలా ఆత్మీయత మనము చూడగలము ఇది ప్రత్యేకముగా తుమ్మకరతో చేయబడ్డది ఇది దీని పొడుగు వెడల్పు చాలా ఉన్నతమైనదిగా 3.5 చౌకముగా ఉండవలెను అయితే ఆత్మీయులారా దాని చుట్టూ బంగారపు మరి జనుపు పొదిగించవలెను బంగారంతో దాన్ని పొదిగించాలి సంవత్సరమునకు ఒక్కసారి యాజకుడు అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళాలి సువర్ణ ధూపార్తి నిండా నిప్పులు తీసుకొని పోయి ధూప ద్రవ్యమును యెహోవాకు చల్లాలి ఆత్మీయులారా ఇది అతి పరిశుద్ధ స్థలమునకు చెందినది కాని అది నిత్యము అచ్చట ఉండదు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ ధూప వేదిక నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థనకు సాదృశ్యముగా ఉంది నీ ఆత్మీయ జీవితంలో ధూపం వేసే వ్యక్తిగా ప్రార్థించే వ్యక్తిగా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలని
ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మ జీవితంలో మోకాళ్ల అనుభవం అనేది ఉందా? ఆలోచించు. అయితే ఈ రోజు నుండి ధూపము వేసే వ్యక్తిగా నువ్వు నిలబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాదు, ఏడవ విషయము, రెండవ తెర, ఇది పరిశుద్ధ స్థలమునకు వెళ్లే ద్వారము. మన కొరకు చీల్చబడిన యేసుక్రీస్తు శరీరమునకు సాదృశ్యముగా ఉంది రెండవ తెర. యేసుక్రీస్తు మన కొరకు చీల్చబడ్డాడు. ఆత్మీయులారా, ఈ రెండవ తెర పరిశుద్ధ స్థలానికి ఒక మార్గము తెరిచి అందులో ప్రవేశించాలి. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో నిలబడే అర్హత నీకు నాకు లేనప్పటికీ క్రీస్తు ద్వారా మనము పరిశుద్ధ స్థలంలో నిలబడి పరిశుద్ధులుగా మారి దేవుణ్ణి స్తుతించాలని దేవుడు కృత నిబంధన ప్రకారం నీతో మాట్లాడుతున్నాడు. పాపులమైన మనము క్రీస్తు రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధ స్థలంలో దేవుని ఆరాధించాలి, దేవుని సన్నిధిలో నిలవబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. తరువాతగా మనం చూస్తే ఎనిమిదవ విషయము, మందస్సము. నిర్గమకాండము 25:10-10 మనం చూస్తే ఇది చెక్క పెట్ట లాంటిది. గమనించండి, లోపట వెలుపల మేలిమి బంగారుతో పొదిగించబడుతుంది, తుమ్మకర్రతో చేయబడుతుంది. పొడవు 2.5 మూర, వెడల్పు 1.5 మూర, ఎత్తు 1.5. ఆత్మీయులారా, ఈ మందసము పెట్టెలో ఉన్న వస్తువులు మన్నాగల బంగారు పాత్ర, అహరోను చిగురించిన కర్ర, నిబంధన పలుకలు. మన్నాగల పాత్ర పైనుండి వచ్చిన పరిశుద్ధాత్మ శక్తికి గుర్తుగా ఉంది. అహరోను చిగురించిన కర్ర మృతుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువునకు సూచనగా ఉంది. నిబంధన పలుకలు తండ్రి అయిన దేవుని వాక్యానికి, యెహోవా దేవునికి సాదృశ్యముగా ఉన్నాయి. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునికి సాదృశ్యముగా ఆ మందస్సములో ఉన్న పరికరాలు చూపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు నేను ఆరాధించేది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అని నీవు గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, ఈ విధముగా మరి మందస్సము యొక్క ఆత్మీయతను నీ విన్నావు, రెండవ తెరను విన్నావు. అయితే మన్నాగల పాత్ర ఇస్రాయేల్ ఐగుప్తు కనాను దేశానికి చేరుతున్న అరణ్యంలో తినిన ఆహారం, ఇది పరలోకం నుండి దిగి వచ్చినది. సన్నగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, కాల్చబడుతుంది, రుచిగా ఉంటుంది. ఈ మన్నా తిన్న ప్రతి వారు నూతన బలం, అభిషేకంతో, శక్తితో నింపబడ్డారు. నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును అన్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే కాకుండా చిగురించిన అహరోను కర్ర, ఈ అహరోను కర్ర దేనికి సాదృశ్యమయ్యి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మృతుడై తిరిగి లేచిన యేసు ప్రభువు ఈ కర్రకు సూచనగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కోరాహు, దాతాను, అభిరాములు అనివారు మోషే ఆహరణులపై తిరుగుబాటు చేసిరి. అప్పుడు ఇస్రాయేల్ 12 గోత్రముల వారు 12 కర్రలు మందసపు రొట్టెలు పెట్టిరి. ఆహరోను కర్ర చిగురించెను. దేవునికి స్తోత్రం. పువ్వులు పూసి బాదములు కాసెను. ఆహరోను చిగురించిన కర్ర దేవునికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిబంధన పలుకలు, ఇది 10 ఆజ్ఞలకు గుర్తుగా ఉంది. ఇది దేవుడిచ్చిన నిబంధన వాక్యానికి సూచనగా ఉంది. నైతికంగా దేవుని యొక్క చట్టమునకు సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 9వదిగా కరుణాపీఠము. నిర్గమకాండము 25:17-22 వరకు చూస్తే మందసము యొక్క పై మూత భాగమున కరుణాపీఠము దాని పేరు. మేలిమి బంగారుతో కరుణాపీఠము చేయవలెను. పొడుగు 2.5 మూరలు, వెడల్పు 1.5 మూర. కరుణాపీఠము ఎదురుగా 2 కెరేబులు ఉండవలెను. కెరేబుల కరుణాపీఠము ఎత్తు మందసముపై భాగమందుండవలెను. అచ్చట కెరేబుల మధ్య నుండి నేను ఇస్రాయేల్ నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును తెలియజెప్పెదను. దేవునికి స్తోత్ర. విమోచన కార్యమందు దైవ మహిమ ప్రత్యక్షత కనపరచునట్లు తన మరణము ద్వారా మన పాపముల కొరకు, సర్వలోక పాపముల కొరకు శాంతికరమైన యేసు క్రీస్తు బలి అయినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా,
ఈ కరుణాపీఠం దగ్గర నీకు కృప దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్. కృపకు అర్హులనుగా చేసిన దేవుణ్ణి బట్టి దేవుని స్తుతించాలి. నీ నీతి, నీ భక్తి, నీ యథార్థత, నీ ప్రార్థన, నీ విశ్వాసము కాదు, కేవలము ఆయన కృప, కృప, కృప అని మర్చిపోవద్దు. ప్రత్యక్షపు గుడారం యొక్క ఆత్మీయ భావములు, అర్థములు, ఆత్మీయులారా, బంగారము క్రీస్తు దైవత్వమును చూపించేదిగా ఉంది, వెండి విమోచనకు గుర్తుగా ఉంది, ఇత్తడి తీర్పునకు గుర్తుగా ఉంది, సన్నని నార పాప పరిహారార్థ బలికి మరి నీతిని సూచించేదిగా ఉంది, నీలిరంగు పరలోక తృప్తిని గుర్తు చూపించేదిగా ఉంది, అంతేకాదు శీలమును చూపించేదిగా ఉంది, ధూమ్రవర్ణము రాజరికమును చూపించేదిగా ఉంది, ఎరుపు క్రీస్తు బలిని శ్రమల సూచనను చూపించేదిగా ఉంది. ప్రత్యక్షపు గుడారము దేవుని ఆత్మ ద్వారా మనుషుల మధ్య నివసించుట విశ్వాసుల హృదయము పరలోకమందున్న వాటి ఛాయ. దేవునికి స్తోత్రం. ఆయన నీ హృదయములో నివసించునట్లు నీవు ఒక ప్రత్యక్షపు గుడారముగా ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే ఒక ప్రత్యక్షపు గుడారం కట్టుకున్నప్పుడు అందులోనికి దేవుడు దిగి వచ్చి ముఖాముఖిగా మోషేతో స్నేహితుని వలె మాట్లాడినాడు. ప్రత్యక్షపు గుడారము, నీకు అలాంటి అనుభవం ఉంటే దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మీయులారా, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ప్రభు నీతో మాట్లాడిన మాట ఏంటంటే, ఈ బలిపీఠము, ఇత్తడి గంగాలము, మొదటి తెర, బంగారపు దీపవృక్షము, సన్నిధి రొట్టెల బల్ల, ధూపవేదిక, రెండవ తెర, మందసము, కరుణా పీఠము, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, వీటి యొక్క ఆత్మీయతను విన్నావు. అయితే నీ ఆత్మీయ జీవితంలో నీవు ప్రత్యక్షపు గుడారం యొక్క ఆత్మీయతలలో ఒక అద్భుతమైన వ్యక్తిగా వీటి యొక్క భావాన్ని గ్రహించినావు. గ్రహించిన నీవు చేయవలసిన పని ఒక్కటే, నీవు దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో ఆయనను వేడుకొని, ప్రభువా నన్ను ఒక ప్రత్యక్షపు గుడారముగా మార్చు, నాలో నివసించు, నేను నీతో నివసించుటకు ఇష్టపడుతున్నాను, నా హృదయాన్ని కడిగి, నా పాపాన్ని కడిగి, నాలో మలినమును కడిగి, నన్ను నీ స్వారూప్యంలోనికి మార్చు పరిశుద్ధాత్ముడని నీ హృదయాన్ని తెరిస్తే తప్పకుండా ప్రభు నీ హృదయాన్ని ఆయన కోరి నిన్ను ఒక ప్రత్యక్షపు గుడారముగా మార్చి నీతో నివసిస్తాడు, నీలో నివసిస్తాడు, నీతో అంటగట్టబడి ఆయనలో నీవు, నీలో ఆయన అంటగట్టబడి ఒక అద్భుతమైన సాక్షిగా భూలోకంలో దేవుని చూపించే వ్యక్తిగా నువ్వు బ్రతకాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.